రెడ్డి గారు, ఇందులో మీ తప్పు లేదు, వాళ్ళ తప్పు లేదు. నమ్మిన సిద్ధాంతం కోసం మనందరం పోరాడుతున్నాం. అంతవరకే ఆలోచించండి. అలేఖ్య దేవి పెద్ద ఆవిడ, ఏ పాపం ఎరుగని అమాయకురాలు. ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉంది. ఒక్క విషయం సూటిగా చెప్పాలంటే, మన వంశానికి ప్రేమ అన్నది అచ్చిరాలేదురా. తగులుతున్నానన్నా, తగులుకున్నానన్నా. అంతే మీనాక్షి, ఇదంతా సింపుల్ సమస్య. ఇప్పుడు నువ్వు నా భార్యవి, వాడొచ్చి నీ మీద చేయి వేస్తానన్నాడు అనుకో. ఆహా, జస్ట్ అనుకో. నువ్వు ఊరుకుంటావా? ఇదిగో ఇలా చూసి చంపేస్తావు కదూ. చూసావా, ఈరోజు పొద్దుందాకా నీవాడు, తాలిపడ్డప్పటి నుంచి పరాయివాడైపోయాడు. ఇంత చిన్న విషయం గురించి ఇంత డీప్గా ఆలోచించి మనస్పాడు చేసుకోవడం, టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా? ఏంటి, నా మీద నమ్మకం కలగట్లేదు కదూ? నా ఫేస్ ఎలాంటిది మీనాక్షి? దుంగకోళ్ళు పట్టేవాళ్ళ ఉంటుంది. నేనేం చేయను చెప్పు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఓ సారీ, నీకు ఇష్టం లేదు కదూ. నేను మీ భార్యనండి, మీకు ఆ హక్కుంది. హక్కుల గురించి మనకెందుకు మీనాక్షి, హార్ట్ల గురించి మాట్లాడుకుందాం. అరే, అప్పుడే టైం 11 అయింది, లేటుగా తాగితే నాకు సెట్ కాదు. ఇదిగో పాలు. ఇప్పుడు మన మధ్య కోపాలు లేవు కాబట్టి సగం నీ పాలు సగం నా పాలు. రా. కూర్చో. కానీ ముందు మీరు తాగండి. నోనో, అది ఎలా కుదురుతుంది? అయినా నాకు ఇంగిలి అలవాటే. నో ప్రాబ్లం. మా కాలేజీలో అయితే నన్ను ఈ శ్రావణ్ అని పిలిచేవారు. అంటే ఎంగిలి శ్రావణ్ అని. భోజనాలప్పుడు అందరి దగ్గర ముద్దలు అడిగి పెట్టించుకునేవాడిని. కానీ మీనాక్షి, ప్లీజ్ చెప్పాగా లేటుగా తాగితే నాకు పడదని. ఎంత కావాలో అంతే మిగిల్చావు. గ్రేట్. 1 మినిట్.
ఏంటి షాక్ అయ్యావా? ఇదేమన్న అసల్ క్యారెక్టర్? వీడిలాంటివాడానా? లేటుగా తాగితే పడదన్నాను, అందుకే ఎర్లీగా తాగుతున్నాను. సిప్ చేస్తావా? ఓ, నీకు లిప్పులు తప్ప సిప్పులు ఇష్టం ఉండదు కదా? అనేసి సార్లు షాక్ ఎక్స్ప్రెషన్స్ అప్పుడే ఇవ్వకు, ఇంకా లైఫ్ చాలా ఉంది. ఇప్పుడు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు టెన్షన్ పడక్కర్లేదు, నేను నిన్ను ముట్టుకోను. ఎస్, నువ్వు విన్నది కరెక్టే. నేను నిన్ను టచ్ చేయను, ఇంకొకరిని టచ్ చేయనివ్వను. కడ్డివాము దగ్గర కుక్కలా అన్నమాట. నేను తినను, ఇంకొకరిని తిననివ్వను. నువ్వు చచ్చేంత వరకు ఇలా కన్యగానే ఉంచుతాను. దాని అర్థం నేను బ్రహ్మచారిలా ఉంటానని మాత్రం కాదు, బయట ఎంజాయ్ చేస్తాను. సరేనా? హ్యాపీగా ఫీల్ అవుతున్నావేమో. రేపటి నుంచి ఉంటుంది నీకు ఓ కొత్త రకం నరకం. హ్యావ్ ఎ గుడ్ స్లీప్. టచ్ చెయ్యను, చెయ్యనివ్వను. అరే రే వాంగారు, భలే టైంకి దొరికారే. ఇప్పుడు ఇస్తా చూడండి మీకు కిస్కా. నో ప్రాబ్లం మీనాక్షి, నాకేం తొందర లేదు. నీ మనసు మారాకే మనం ఒకటవుదాం.
సాత్విక్ ని మర్చిపోవడానికి నువ్వు టైం అడగడంలో తప్పే లేదు. తలుపేసుకో, తలుపేసుకొని పడుకో. ఈ విషయం నేను మీ వాళ్ళకి మా వాళ్ళకి కూడా చెప్పను. ప్రామిస్. సరేనా, గుడ్ నైట్. ఈ దోమలు మరీ పీకుతుంటున్నాయి, రేపటి నుంచి మస్కిటోగాయలు కూడా బయటకు తెచ్చుకోవాలి. సావనికి నా పైన దొరికింది అరాబాయ్ నీకు. చల్ పైన గదిలో ఉన్నారు సార్. సార్ సార్ మేడం చాలా కోపంగా ఉన్నారు సార్. నిన్న రాత్రి నుంచి వెళ్ళి నీ పని చూసుకో. Thank you.
అలెక్య బాబుకి ఏమైంది? నిన్నే అడిగేది. ఏమైంది వీరుకి? జ్వరమా? టెంపరేచర్ ఎంత ఉంది? అడ్డమైన వాళ్ళని ముట్టుకు నా చేతులతో నన్ను నా బిడ్డని ముట్టుకోవద్దు. అలేఖ్య అనవసరంగా రాద్దంతం చేయొద్దు. అసలు నువ్వు అనుకుంటున్నట్టు నేను నీకు నీ వర్షం తప్ప ఎదుటి వాళ్ళ మనసులు వాళ్ళ బాధలు పట్టవా? మాట అడిగి అర్హత ఉందా నీకు? తప్పు చేయనప్పుడే ఎదుటి వాళ్ళ తప్పులు ఏంటన్నది చెప్పాలి తప్ప మనం తప్పు చేస్తూ చెప్పకూడదు. నేనా? నేనేం తప్పు చేశాను? నీకు ఈ మధ్య మూర్ఖత్వం బాగా పెరిగిపోతుంది. అనవసరంగా ఎదుటి వాళ్ళని అనుమానించటం అవమానించటం నువ్వే కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవటం బాగా ఎక్కువైపోయాయి. నాది మూర్ఖత్వం కదా? మరి నిన్నటి నుంచి నువ్వు చేస్తున్న పనులను ఏమంటారు? ఎన్నిసార్లు ఫోన్ చేశాను నీకు, చూడు ఇంతలో నీకు ఎన్నిసార్లు డయల్ చేశానో చూడు. రాత్రి మొత్తంలో ఒక్క క్షణం దొరకలేదు నీకు కాల్ బ్యాక్ చేయడానికి. ఒకసారి కాల్ చేస్తే తీయవు, మళ్ళీ చేస్తే కట్ చేస్తావు, ఇంకొకసారి ఏకంగా స్విచ్ ఆఫ్. ఎందుకు ఇన్నిసార్లు చేస్తుందని ఆలోచన అక్కర్లేదా? లేదంటే దాని జాబ్ చేస్తుందని నిర్లక్ష్యమా? అలేఖ్య నిజం చెప్పాలంటే నాకు నీ సమాధానాలు సంజాయిషీలు అక్కర్లేదు, నీ సహాయాలు సలహాలు కూడా అక్కర్లేదు. వీడు పసివాడు, వీడక్కర్లేదా నీకు? వీడికి జ్వరం, నిన్న సాయంత్రం నుంచి మూలుగుతున్నాడు, టెంపరేచర్ పెరుగుతుంది, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. అసలు ఆలోచన ఉందా నీకు? అలాగే ఇవన్నీ నాకెలా తెలుసు? ఫోన్ తీస్తేనే కదా తెలుసుకోవడానికి. ఎన్నిసార్లు ట్రై చేశానో తెలుసా? ఎంత భయపడ్డానో. నువ్వు అసలు తండ్రిలా ప్రవర్తిస్తున్నావా? పడి చచ్చినా పర్వాలేదు కదా నీకు? ఆగిపోయావి కానీ కొట్టు. అది కూడా పూర్తి చెయ్యి. నువ్వు మగాడివి, ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి భార్య మీద చేయి చేసుకోవడం ఒక్కటే దారి అనుకుంటే కొట్టు. కొట్టడానికి ఇక చెయ్యి ఎత్తింది కానివ్వు, కొట్టు. భార్య మీద చెయ్యి ఎత్తేవాడు మగాడు కాగలడేమో కాని మొగుడు మాత్రం కాలేడు. ఐమ్ సారీ బాబునంత మాట అనేసరికి తట్టుకోలేక సారీ. ఆహా, నా వంత అయిపోయింది, ఇప్పుడు నెప వాడి మీద నెడుతున్నావా? నీకేమన్నా పిచ్చే కిందా? ఎందుకు ఈ విషయాన్ని ఇలా పెద్ద చేసి మాట్లాడుతున్నావు? నాకు నీ మీద బాబు మీద ప్రేమ లేదని ఎందుకు అనుకుంటున్నావు? రెస్పాన్సిబిలిటీ లేదని ఎలా అనుకుంటున్నావు? ప్రేమ ఉన్న వాళ్ళు చేసే పనేనా ఇది? చెప్పు, దీన్ని రెస్పాన్సిబిలిటీ అంటారా?
నువ్వు నిజంగా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితే నేను ఫోన్ చేసినప్పుడు మాట్లాడడం కాదు, నువ్వే మాకు ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని కనుక్కోవాలి. నేను నిజంగానే కనుక్కోవాలి అనుకున్నాను అలేఖ్య, కానీ నేనున్న పరిస్థితుల్లో ఏ కన్న కొడుకు గురించి కూడా తెలుసుకునివ్వదా నీ అపూర్వ? ప్లీజ్ అలేఖ్య, అనవసరమైన టాపిక్ తీయకో. ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు, అపూర్వతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను నమ్మను. నమ్మి తీరాలి. ఎందుకు నమ్మాలి? అపూర్వ లేదు కాబట్టి. పచ్చి అబద్ధం. అపూర్వ నేను పెళ్లిలో చూశాను. అంత మందిలో సిగ్గు లేకుండా అపూర్వ అంటూ నువ్వు దాని వెంట వెళ్ళడం కూడా నేను చూశాను. ఇక నువ్వు మారు మీనాక్షి. ఉదయం అదిరింది కదూ, ఫస్ట్ నైట్ ఇంత అద్భుతంగా తెల్లాడుతుంది అనుకోలేదు.